హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంకా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మా పాప ఫంక్షన్ అయింది కదండి, దానికి సంబంధించిన ఆల్బమ్ అయితే వచ్చిందనమాట. సో అది ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలా అని అంటారేమో, నేను ప్రతి మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇది కూడా షేర్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంక లేట్ చేయకుండా ఆల్బమ్ మొత్తం చూసేద్దామండి. సో ఇప్పుడైతే ఆల్బమ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందన్నమాట. ఇది వచ్చి చాలా డేస్ అయ్యింది, కాకపోతే నాకు చూపించడానికి అవ్వలేదు అనమాట. అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు 1 by 1 చూసాను మొత్తం అన్నీ కూడా. మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. 1000 మందికి దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు వృధా అవ్వకుండా నా వీడియోస్ మరి కొంతమందికి రీచ్ చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా కొత్త వారు వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్్ చేయండి. పక్కన ఏమన్నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎప్పుడు వెళ్ళిపోతే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లేట్ చేయకుండా అయితే ఆల్బమ్ చూసొద్దానండి. ఇక్కడ నుంచి ఫస్ట్ పేజ్ ఓపెనింగ్ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ పేజ్. ఇది వచ్చేసి మంగళ స్నానం సెటప్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది మంగళ స్నానం. అయితే నేను ఎలా అయితే జరిపించాలనుకున్నానో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సేమ్ అదే విధంగా జరిపించాను అనమాట. సో ఇంక ఇక్కడ మేమైతే అందరం కలిపి ఆటలో పాటలు అన్నీ అయిపోయిన తర్వాత అయితే పిక్స్ తీసుకున్నాము. ఇవన్నీ ఇంకా టీ తాగుతుంటే అందరూ వాళ్ళు ఏమన్నారంటే వీడియో తీసేవాళ్ళు చీర్స్ చెప్పుకొని తాగానని చెప్పారు. ఆ చెప్పుకుంటుంటే ఫోటో తీశారనమాట, బాగుంది కదా అనేసి యాడ్ చేయించాము. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఇంకా డాన్స్లు ఇంకా సాంగ్స్ సౌండ్ బాక్స్ పెట్టుకున్నామన్నమాట. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఇవన్నీ కూడా వీడియోలో చూస్తే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇలాంటివి ఏంటంటే మన పిల్లలకి ఒక జ్ఞాపకార్థం అనమాట. అవి చూసినప్పుడల్లా వాళ్ళకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది, అప్పుడు ఇలా చేశారు కదా అనేసి. వాళ్ళ పిల్లలకి ఇంకా బెటర్గా చేయాలనే కూడా ఆలోచన ఉంటుంది కదా. సో ఇంకా వాళ్ళ అన్న చెల్లెలు ఇద్దరు అనమాట. మేము మా ఫ్యామిలీ అంతా కూడా ఎల్లో వేసుకున్నాం ఆ రోజు. ఇంకా మా అమ్మ అయితే ఈ ఫొటోస్లో మాత్రమే ఉంటుంది, ఫంక్షన్ ఫొటోస్లో వస్తే అస్సలు లేదన్నమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా మా తోటకొల వాళ్ళ పిల్లలు, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా అమ్మమ్మ కూడా అంతే. అమ్మమ్మ, చిన్న మామయ్య, పెద్ద మామయ్య, మా హనీ. ఇక్కడ ఇంకా ఇందులో అన్న చెల్లెలు, ఇంకా బావ బామద్దులు, అన్నయ్య నేను, అమ్మ నేను, ఇలా దిగామన్నమాట. అమ్మ అన్నయ్య తేజ అసలు ఎక్కలేదండి. అన్నయ్య అయితే ఇంకా ఫ్రెండ్స్తో ఒకటి రెండు ఫొటోస్ అన్న తీయించుకున్నాడు, కానీ అమ్మ అస్సలు స్టేజ్ ఎక్కలేదు అనమాట. అంటే కుదరలేదు ఇంకా రోజు. ఇంకా చుట్టాలని రిజర్వ్ చేసుకోవడం, అమ్మ ఇంటి దగ్గర ఉండిపోయింది, నేనేమో ఫంక్షన్ దగ్గర ఉండిపోయాను అనమాట. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. నేను ఏ విధంగా అయితే అనుకున్నానో సేమ్ అదే విధంగా జరిగింది. ఇంక ఈ పిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా అమ్మ, పెద్దమ్మ, ఇంక ఇవన్నీ చాలా చాలా ఫిక్స్ అనేది ఉంటుందంట. మంగళ స్నానంలో ఫిక్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట. అంటే ప్రతి ఫోటో కూడా చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు ఇలా చూసేదానికన్నా ఇంకా డైరెక్ట్ ఆల్బమ్లో అయితే ఇంకా బాగుందండి. చెప్పాలంటే ఆ ఫొటోస్లో ఏది వద్దనలేకపోయినా అనమాట. సో ఆల్బమ్ ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ వచ్చింది, ఎందుకంటే పిక్స్ ఎక్కువ కాబట్టి. ఇంకా వాళ్ళ తాతయ్యలు ఇద్దరు అన్నమాట. ఇంకా నేను పసుపు రాసినప్పుడు చాలా మోడల్లో తీశారు. వీడియో అయితే చాలా బాగా తీశారండి. ప్రతి ఫోటో హైలైటే అసలు చెప్పాలంటే అంత బాగా వచ్చినాయి అన్నమాట. అందరం పసుపు రాయడం అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశాను నిజంగా. చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అసలు ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీ అయిపోతాను నేనైతే. మనం మన పిల్లల ఫంక్షన్ అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలనేది ప్రతి
తల్లిదండ్రులకు ఒక కళ ఉంటుంది కదా, నేను అదే విధంగా అనుకున్నాను అన్నమాట. నేను ఒకవేళ మా అమ్మాయి ఫంక్షన్ చేసుకుంటే ఇలా చేసుకోవాలి అన్నది ముందే అనుకున్నాను నేను. అలా అనుకున్నది ఎక్కడ కూడా ఏమీ తగ్గకుండా, అంటే మాకున్న బడ్జెట్లో మేమైతే ఇలా చేసుకున్నామండి. మా పాప ఫంక్షన్ వచ్చేసి వీళ్ళంతా ఇంకా మా ఫ్రెండ్స్ అన్నమాట. అసలు ఎంత హడావుడో, మీకు తొందరలోనే వీడియో కూడా షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఫంక్షన్ ఫొటోస్ అన్నమాట. ఇంకా అత్తయ్య మా తోటకోళ్ళు, ఇంకా నేను, మా పాప, మా బాబాయ్ అయితే అసలు చేతికి దొరకలేదు ఆ రోజు. చేతికి దొరకలేదండి, సగం ఫంక్షన్ అయిపోయిన తర్వాత మాకు దొరికాడు అన్నమాట. అంటే ఫంక్షన్లో మా హడావడి మాకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళని చూసుకోవడంలో ఆడ కొంచెం బిజీ అన్నమాట. ఏమైనా కావాలన్నా చేయాలన్నా చెప్పాలి కదా, వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళు అందిస్తూ ఉండాలి. ఇక్కడ ఒకళ్ళం అక్కడ ఒకళ్ళం అలా చూసుకున్నామన్నమాట. ఇక్కడ ఈ షీట్ ఎందుకు ఇలా కనిపిస్తుంది అంటే ఒక్కొక్క షీట్ ఒక్కో టైప్లో డిజైన్ చేస్తారు అన్నమాట. చూడ్డానికైతే మాకు బాగుంది, కాకపోతే మీకు ఇలా వీడియోలో చూడడానికైతే కొంచెం మీకు ఏంటంటే మసగ్గా అనిపిస్తుందేమో, కానీ షీట్స్ అయితే అలా ఏం లేదండి. అదొక మోడల్లో చేశారన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏంటంటే నా లైఫ్లో ఏం జరిగినా మీతో ఫస్ట్ షేర్ చేసుకోవాలని నేను అనుకున్నాను అనమాట. మనంత ఈ బ్లాగ్ ఛానల్ కాబట్టి నేను ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను, అది మంచైనా చెడైనా. ప్లీజ్ ఎవ్వరూ కూడా అబద్ధం చేసుకోకండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఆల్బమ్ ఎలా ఉన్నదో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఫ్రెండ్స్ అన్నమాట, పిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. అసలు ప్రతి డ్రెస్ కూడా హనీకి బాగా సెట్ అయ్యింది. ఇంకా ఫంక్షన్ అంటే బోల్డ్ మంది చెప్తారు, బోల్డ్ అంతా హడావడి ఉంటుంది కదా. సో ఆ రోజు నాకు కూడా చాలా హడావడి అయిపోయింది. పాపం చాలామందిని అయితే అసలు నేను పలకరించలేదు. అంటే ఇక్కడ చూసుకోవాలి, ఫంక్షన్ దగ్గర చూసుకోవాలి, ఇంటి దగ్గర చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలి, అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాను అన్నమాట. ప్రతి డ్రెస్ బాగా సెట్ అయిందండి, సారీ అమ్మ వాళ్ళు తీసుకున్నారు. నేను మా పాప డ్రెస్సులన్నీ కూడా మీతో షేర్ చేశాను. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు తీసిన డ్రెస్. ఇక్కడ మా ఆడపడుచు మా తోటకోడు బొట్లు పెడుతున్నారనమాట నాకు. ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి నిజంగా ఫిక్స్ అనేది. వీడియో కూడా చాలా బాగుంది. ఇంకా వీళ్ళంతా కూడా హనీ ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడ మా పండు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు. ప్రతి ఫోటో చాలా బాగుందండి. అసలు ఏది కూడా ఇది వద్దని నేను చెప్పలేకపోయాను అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఆల్బమ్ అనేది కొంచెం పెద్దది వచ్చేసింది. ఇవే కదండి మనకి జ్ఞాపకాలు, ఇవి చూసినప్పుడల్లా మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది కదా, ఆ రోజు ఇలా చేస్తాము అనేసి చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ దొరికాడు అన్నమాట మా బాబు, మా ఫ్యామిలీ. ఇంకిందులో ఫంక్షన్లో మీ అమ్మ కనిపించలేదంటే నేను చెప్పాను కదండి, ఇక్కడ ఇంటి దగ్గర అమ్మ వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడే ఉండిపోయింది అన్నమాట. ఫంక్షన్ దగ్గరికి ఇంకా అసలు రాలేదు, అందుకే అమ్మ కూడా టేస్ట్ అసలు ఎక్కలేదు. ముందుగానే మేము అక్కడ మంగస్వామి దగ్గర తీయించుకోవడం మంచిదైంది అనిపించింది నాకైతే. మీ ఇంట్లో ఫంక్షన్ అప్పుడు కూడా ఇలానే హడావడి అయిపోయిందా? కొన్ని అయితే నేను అనుకునే కరెక్ట్గా చేసుకోగలిగాను, కానీ ఫంక్షన్ రోజు మాత్రం చాలా హడావడి అయిపోయింది నాకు. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయండి, వీడియో కూడా చాలా బాగుంది. మీకు తొందరలోనే వీడియో కూడా షేర్ చేస్తాను. Thank you.
అలసిపోయింది ఇంకా రోజైతే హనీ పాప. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దగ్గర దగ్గర 3 అయ్యేంత వరకు కూడా హడావిడిగానే ఉంది కదా, అంతవరకు కూడా ఆ జ్యువెలరీ కానీ ఆ డ్రెస్సెస్ కానీ హ్యాండిల్ చేయడం అనేది ఒకసారిగా వాళ్ళకి కొంచెం కష్టం అయిపోతుంది. ఇంకా అన్నయ్య అయితే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్తో దిగారనమాట, ఇక్కడ వదులుకున్న ఇంకో ఫొటోస్లో ఉంటారంతే, మేము ఫ్యామిలీ ఫోటో కూడా దిగలేదు అమ్మ నేను అన్నయ్య అలా అనమాట. మంగళస్నానంలో దిగాం కానీ ఫంక్షన్లో అయితే తీసుకోలేదు అనమాట, అంత టైం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఒక పనుల్లో ఉండిపోయామట. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కూడా దిగలేదు. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్. హనీకైతే ప్రతి డ్రెస్ బాగా సూట్ అయ్యింది చెప్పాలంటే, అన్నీ తనకి అంటే తనకి నచ్చిన కలర్సే వచ్చినాయని చెప్పాలి. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చాలా బాగా సపోర్ట్ చేశారు, ఇక ముందు కూడా అలానే సపోర్ట్ చేయండి. 1000 మందికి దగ్గరలో ఉన్నాను సబ్స్క్రైబర్స్ని, అలాగే వాచ్ టైం కూడా ప్లీజ్ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి. ఇంకా అత్తయ్య మావయ్య మేము ఏమనుకున్నామంటే, అత్తయ్య వాళ్ళది బ్లాక్ అండ్ వైట్లో కాకుండా కలర్స్లో పెట్టినట్టయితే ఇంకా బాగుండి అనిపించింది. మీకేమనిపించినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా పిక్స్ ఉన్నాయండి, ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి ఫొటోసే మొత్తం అన్నీ కూడా. ఇంకా కొన్ని అయితే నా దగ్గరే ఉన్నాయి, అంటే ఇందులో కొన్ని యాడ్ చేయలేని కూడా నా దగ్గర ఉన్నాయి అన్నమాట. వాళ్ళ చిన్న తాతయ్య వాళ్ళ నానమ్మ వచ్చేసి రింగ్ పెడుతున్నారు. ఇంకా మా భార్గవ వచ్చేసి గిఫ్ట్ ఇస్తున్నాడు అనమాట, మా ఆడపడుచు మ్యాటిల్ చేయించారు. సో ఇదండి ఇవాళ మన వీడియో, ఇందులో ఒక పేజ్ మాత్రం మా బాబుకి ఇచ్చామాట, ఎందుకంటే వాడి ఫొటోస్ ఇవి చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి అన్నమాట. అన్ని దాని ఫొటోస్ అయినా ఫొటోస్ ఏమీ లేవని ఫీల్ అవుతున్నాడు పాపం. ఒక షీట్ పచ్చంగా వాడిది చేయించి ఇచ్చారు, నిజంగా చాలా వాడి ఫొటోస్ అయితే చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట, వాడికి కూడా నచ్చినాయి. ఇంకే వచ్చేస్తే ముందు ఫంక్షన్కి తీసిన ఫొటోస్ అనమాట, మేము అందులో యాడ్ చేయించాము అంటే జ్ఞాపకంగా ఉండిపోతుంది కదా అనేసి. ఇదైతే మనకి పాడవ్వదు కదా. మంగళస్నానాల క్లిప్స్ చాలా ఉన్నాయని చెప్పాను కదా, సో అందులో ఇవి కూడా ఉన్నాయన్నమాట. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది, చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ పిల్లలకి ఏమన్నా ఫంక్షన్ లాంటివి చేసుకోవాలంటే చిన్న ఐడియా ఏమైనా వస్తుందన్నమాట. చాలాసేపు ఆడుకున్నామన్నమాట వాటర్తో మేము. ఇక్కడి నుంచి ఇంకా ఫంక్షన్ ఫొటోస్ వస్తాయి, మీరు చూస్తున్నారు కదా. సో ఇవి ఎంట్రన్స్లో ఫొటోస్ అన్నమాట, ఫంక్షన్కి ఎంటర్ అవ్వడప్పుడు ఫొటోస్ అన్నమాట. ఇది వచ్చేసి మండపం, ఫంక్షన్ హాల్ మండపం అంట. ఫంక్షన్ హాల్ ఏం కాదులేండి, మా వీధిలో మేము చేయించుకున్నాం అన్నమాట ఇంటి దగ్గర. ఇది వచ్చేసి క్యాలెండర్ కూడా ఇచ్చారు, 5 4 ఇచ్చారు అన్నమాట. ఇదండి మా పాప ఆల్బమ్. అయితే ఈ వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి కింద కామెంట్స్లో కామెంట్ చేసి, అలాగే మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోకి మీరు ఒక లైక్ అయితే చేయండి, మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట, నా వీడియోస్ మరికొంతమందికి రీచ్ చేస్తుంది. ప్లీజ్ మీరు కాస్త సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.